మళ్ళీ ఇప్పుడు మొన్న వాళ్ళు ఎక్కడైతే పెట్రోల్ పోసి తగలబెట్టినారో, తగలబెట్టినటువంటి ఆ ప్లేస్కి సేమ్ అదే అండర్ పాస్ దగ్గరలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వరి పొలాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ పాలు వాళ్ళు పారిపోతుంది, పోలీసుల మీద దాడి చేసి పారింటే వాళ్ళపైన వాళ్ళని కాల్ చంపామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా అఫీషియల్ గా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి చూస్తున్నామని చెప్తున్నారు. మన ఇప్పుడు మన కెమెరామెన్ ఇప్పుడు మీకు పాస్ చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి ఫార్చునర్ ఉంది, ఆ ఫార్చునర్ పక్కనే అది అండర్ పాస్ ఉంటుంది. ఆ అండర్ పాస్ కిందనే అంటే అండర్ పాస్ అంటే బ్రిడ్జ్ లాంటిది అనమాట. అంటే అక్కడే 27వ తేదీ రాత్రి అక్కడ రేపు అయిన తర్వాత 28వ తేదీ తెల్లవారుజామున దాని కింద కాల్చారు వాళ్ళు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే ఇక్కడ నుంచి మన కెమెరామెన్ లేకపోతే ఇది ఒకసారి ప్యాన్ చేయి, లెఫ్ట్ లో ప్యాన్ చేయి, మనం చూస్తున్నాం. సరిగా 27వ తేదీ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర, రాత్రి 9:30 తర్వాత వెనక్కి చూపించు, అక్కడ మనం అక్కడ వరి పొలాలు కనిపిస్తున్నాయి. రాత్రి అక్కడ రేప్ చేసింది, అది అత్యంత కిరాతకంగా అమానుషంగా రేప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆమెని ప్రియాంక మృతదేహాన్ని ఇటువైపే బెంగళూరు హైవే వైపు తీసుకొచ్చారు. నేను బెంగళూరు హైవే వైపు వెళ్తుంటే షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చటాన్పల్లి, మనం ఉన్నటువంటి ఈ ఏరియా పేరు చటాన్పల్లి అంటారు, చటాన్పల్లి దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్ దగ్గర అది చేశారు. మనం ఒకసారి చూద్దాం ఈ ఎన్కౌంటర్ పట్ల, వాళ్ళు కాల్చి చంపడం పట్ల పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది ఒకసారి చూపిస్తారు. లేకపోతే ఒకసారి ప్యాన్ చేయండి, కెమెరా ప్యాన్ చేయండి, లేకపోతే ప్యాన్ చేయి లక్పతి. మొత్తం వందలాది మంది జనం వచ్చారు ఇక్కడికి, వాళ్ళందరూ కూడా పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడ వందలాది మంది పబ్లిక్ వచ్చారు, వాళ్ళందరూ కూడా పోలీసుల్ని విపరీతం పొగుడుతున్నారు, వాళ్ళందరూ నినాదాలు చేస్తున్నారు పోలీస్ జిందాబాద్ అంటూ. మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ నుంచి, ఈ ప్లేస్కి తెల్లవారుజామున సేమ్ ఏ టైంలో అయితే వాళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టారో అదే టైంలో పోలీస్ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. అయితే వన్ సెకండ్, ఓకే చూస్తున్నాం. రైట్, ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళందరితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లేకపోతే ఇటు ఒకసారి తీసుకో, ఇటు తిరుగు, జాగ్రత్త. ఇక్కడ చాలా చీపుర పరిస్థితి, ఎవరైనా మాట్లాడచ్చు. అన్న చెప్పండి అన్న, ఈ ఇన్సిడెంట్ మొన్న రేపు జరిగిన తర్వాత పోలీసులు ఈరోజు కాల్ చంపారు, ఎన్కౌంటర్ జరిగింది, వాళ్ళు పారిపోతుంది అంటారు, సరే ఎట్లా జరిగిందనే విషయం మీరు ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? ఇష్యూ చాలా మంచిగా చేసిర్రు పోలీసులకు, మరి చాలా ధన్యవాదాలు. అతి కిరాతకంగా రేపు చేసి చంపబడ్డ మరి వ్యక్తికి అద్దేసి వాళ్ళని అద్దేసినందుకు చాలా పోలీసుకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఇసోటి సంఘటనలు పురాతన కాకుండా, ఇసోటి సంఘటనలు ఎప్పుడు అది కాకుండా గట్టిగా ఇట్లా చర్యలు తీసుకుంటే ఎప్పుడు సమాజంలో అందరికీ భయం ఉంటుంది. మరి ఇది చేయడం పట్ల వాళ్ళకు నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి పని చేశారు పోలీసులు అన్న, పోలీసులకు మేము హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాము. ఇది కావాలని పోలీసులు చేశారు, ఇది కాల్పులు చేసి పోలీసులే చేశారు. మంచి పని చేశారు పోలీసులు, కాల్ చేసినా కావాలని చేసినా కూడా వాళ్ళు కావాలని చేశారు, పారిపోవడం కాదు, వాళ్ళు నిజంగా పారిపించి వాళ్ళు కాల్చి పంపించారు. మంచి పని చేశారు, జోహార్ పోలీసులకు మంచిది. సో ఇది ఇక పబ్లిక్ ఒపీనియన్ చూస్తాము. బ్రదర్ మీరు మాట్లాడండి, ఈ ఇష్యూ పట్ల మీరేమంటారు? సార్, ఈరోజు యావత్ భారతదేశం ఒక సంఘటన జరిగింది కదా, యావత్ భారతదేశం ఈరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ, పండగ వాతావరణం. ఎందుకంటే నేరస్థులను చంపారు కదా, ఎన్కౌంటర్ చేసేసారు కదా, ఇన్ని వారం రోజుల క్రితం అందరూ భారతదేశం మొత్తం బాధపడింది. కానీ ఈరోజు ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న జనాలు కానీ, భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ ఇలాంటి శిక్ష ఒక అమ్మాయికి రావద్దు అని చెప్పేసి వీళ్ళని కాల్చిపడము, చాలా సంబరాలు జరుపుకుంటున్నారు సార్, చాలా ఆనందంగా కూడా ఉంది. రైట్, డీసీపీ సిపి ఇద్దరు అక్కడ ఉన్నారు, మేము చూపిస్తామే ఇక్కడ. సిపి సజ్జనార్, డీసీపీ ప్రకాష్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు దీనిపై మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇట్లానే ఇట్లా ఒకసారి ఇట్లా ఈ విధంగా ప్యాన్ చేయి, మొత్తం వాళ్ళు
రీకన్స్ట్రక్ట్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి టైంలో ఇక్కడ పోలీసులు నిలుచున్నారు కదా, అక్కడ నుంచి కెమెరా వేలే పైకి అక్కడ నుంచి ఒక గన్మెన్ పరిగెత్తున్నాడు. సో ఆ పరిగెత్తున్నటువంటి ఆ వేలోనే అదే విధంగా పోయినారంటున్నారు. అక్కడ మనం చూస్తున్నాం సిపి సజ్జనార్ ఫోన్ లో మాట్లాడుతున్నారు, డిసిపి ప్రకాష్ రెడ్డి కూడా ఫోన్ లో ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్తే ముందు కొద్దిగా లైట్ షేడ్ లో కనిపిస్తలేదు, కానీ అక్కడ చాలా మంది పోలీసులు కర్రలు పట్టుకున్నారు, కట్టెలు పట్టుకున్నారు పోలీసులు. అక్కడ ఆ ఏరియాలో ఎన్కౌంటర్ అయింది. వాళ్ళు ఇంకా ఇప్పటిదాకా డెడ్ బాడీస్ మీడియాకు చూపించలేదు, నాకు తెలిసి కొద్దిసేపట్లో చూపిస్తారు. మొత్తం అక్కడ అక్కడ చుట్టూ పోలీస్ బ్యారికేడ్ లాగా పెట్టినారు, పట్టి ప్లాస్టిక్ పట్టి పెట్టినారు. మొత్తానికి అయితే ఈ విషయం తెలిసిన మరుక్షణం మొత్తం వందలాది మంది ప్రజలు వచ్చారు. తెల్లవారుజామునే జరిగినటువంటి ఘటన, వందలాది మంది ప్రజలంతా వచ్చారు. మళ్ళీ ఇక్కడ మాట్లాడదాం బ్రదర్రా, ఏం కదా నువ్వురా, నువ్వు నువ్వురా బ్రదర్ నువ్వురా రైట్. లేకపోతే ఒకసారి తీయండి బ్రదర్, ఏ ఊరు మీది, ఏం కాదు మాట్లాడు, ఏమైంది ఏం కాదు, నువ్వు తప్పు చేయాలి కదా, తప్పు చేసిన వేసిరు కదా. ఏం పేరు నీ పేరు? నా పేరు అక్బర్ సార్. అక్బర్, ఏ ఊరు మీది? ఇక్కడ లోకలే సార్, షాద్నగర్. ఎస్, మీ ఏరియాలో దారుణమైన రేప్ జరిగింది ఆ రోజు, మీరు అందరూ కూడా ఫీల్ అయినారు, మేము చూసినాము, మా గడ్డ మీద తీసుకొచ్చి దారుణం చేసినారన్నారు. ఈ రోజు ఈ ఇన్సిడెంట్ నువ్వు ఎట్లా చూస్తావు షాద్నగర్ వాసిగా? ఈ ఇన్సిడెంట్ చాలా మంచిగా అయింది సార్. వీళ్ళు ఎన్కౌంటర్ చేసి చాలా మంచి పని చేశారు సార్. ఇటువంటి చర్య ఇటువంటిది ఇంకొకసారి మళ్ళీ ఒకసారి ఇట్లా మంచి చేయాలి. మొత్తం ఎన్కౌంటర్ చేసేసారు, చాలా మంచి పని చేశారు పోలీస్ ప్లస్ గవర్నమెంట్ అందరు కూడా మంచి పని చేశారు. మెల్లిగా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అక్కడ దాకా రాణించారా పోలీసులు, జాగ్రత్త జాగ్రత్త. ఇది ప్లేస్ ని ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడైతే జాగ్రత్త జాగ్రత్త, ఎక్కడైతే వాళ్ళు